नमस्ते प्रति मत विलुवैनदि प्रति दृश्यं अवरुदैनदि वेलकम टू 5 पीएम न्यूज नेनु जोशन मुंदुगा मुख्यांशालु రాజ్యసభ పోలింగ్ లో ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు అభ్యర్థులు సన్మానించిన పిసిసి చీఫ్ అధ్యక్షుడు బొత్స సమ్మె సైరన్ మోగించిన పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి హెచ్చరిక మంత్రిపై హైకమాండ్ చర్యలు ఖాయం కిరణ్ హీరో అవ్వాలనుకుంటున్నాడంటూ ఎద్దేవా చేసిన జంతువులను కాపాడే పనిలో ఇంటర్నేషనల్ పాప్ స్టార్ వింత వేషధారణలో లేడీ గాగా రాష్ట్రపతిని రబ్బర్ స్టాంప్లా భావించిన యూపీఏ ప్రభుత్వానికి ప్రణబ్ సమాధానం చెబుతారని భావిస్తున్నామని విజయవాడ ఎంపీ లగ్నపతి రాజగోపాల్ అన్నారు. ఈ క్రమంలో శాసనసభ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించారని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సుప్రీంకోర్టు హైకోర్టులో తమ పిటిషన్లు సిద్ధంగా ఉన్నారన్నారు. నేను ప్రయత్నం చేశాను. ఇక్కడ ప్రజలే ఉద్యమం చేసి ఉద్యోగ సంఘ నాయకులు ప్రజలు వేలాది కోట్ల రూపాయలు నష్టపోయి వాళ్ళు ఉద్యమం చేశారు. ఇది పెట్టుబడిదారులు డబ్బు సంచించి రాలేదు తెలుగు తల్లి గర్భ సంచించి వచ్చిందని చెప్పి చాటి చెప్పారు. ఇంకా వాళ్ళకి అర్థం కాకపోతే ఏం చెప్పాలి చెప్పండి. ఎప్పుడు జరిగిన విధిలో సమైక్య ఉద్యమం ఒక స్వాతంత్ర సమయంలో స్వాతంత్ర పోరాటాలు జరిగిన విధంగా జరిగింది. అది చూసుకోవాలి. ఇంకా వాళ్ళకి కనువిప్పు కలగకపోతే ఏం చెప్పాలి చెప్పండి. ఇంకా నేనే చేస్తానంటే ఇవాళ ప్రజల పిలుపు మేరకు అందరు పార్టీలో కలవండి మాతో రండి అంటేనే ఇవాళ మేము కలుస్తున్నాం. అంత నిక్కచ్చిగా ప్రజా ఉద్యమాన్ని నీరు గార్చకుండా మచ్చరానికుండా మేము ఢిల్లీలో కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో తీశారు. ఇవాళ కూడా వాళ్ళు రమ్మంటే మేము మమ్మకమై వాళ్ళతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈ మధ్యకాలంలో ఇవాళ అది రాష్ట్రపతి గారి దగ్గర కానీ చట్టపరంగా కానీ పార్లమెంట్ లో కానీ ఇలా అనేక రకాలుగా వ్యూహాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా అసెంబ్లీ బిల్లును తిరస్కరించి పంపించిన ఒక గొప్ప ఆయుధంగా మాకు చేతికొచ్చింది. అది వచ్చినాక నైతికంగా మాకు మద్దతు పెరుగుతూ ఉంది. ఇంత అన్యాయంగా చేస్తుందా, ఇంత ఘోరంగా చేస్తుందా, 2 సార్లు కేంద్ర ప్రభుత్వం కారణమైన రాష్ట్ర ప్రజల్ని ఈ విధంగా వాళ్ళ మాటను బేకాతారు చేయకుండా వాళ్ళు గెలిపించే ప్రజాప్రజల మెజార్టీ అభిప్రాయాన్ని లెక్క చేయకుండా ఇలా ఏకపక్షం గెలుతుందా అని చెప్పి ఇవాళ అనేక మంది విసిగిపోతున్నారు. ఏం వచ్చింది తొందరకి? పార్లమెంట్ తొందరలో ఉంది, ఎన్నికలు త్వరలో ఉన్నాయి. నిజంగా వాళ్ళు చిత్తుంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి ఆ తర్వాత చూసుకోవచ్చుగా ప్రజలు తెలిపేంటో, ఎందుకు తొందర పెడతారని చెప్పి వాళ్ళకి ముందర వాళ్ళ కాళ్ళకి బంధాలు వేసుకుంటూ ఇవాళ అనేక పక్షాల వారు ఇవాళ తీవ్రంగా నిరసన తెలియజేస్తారు. వాళ్ళని తీవ్రంగా వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలోని 6 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోలింగ్ లో ముందుగా అందరూ అనుకున్న అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. కాంగ్రెస్ తరఫున కేవీపీ రామచంద్రరావు, టి సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్లు గెలుపొందారు. టీడీపీ తరఫున గరికపాటి మోహన్ రావు, తోట సీతారామ లక్ష్మి విజయం సాధించగా టీఆర్ఎస్ కి చెందిన కె కేశవరావు గెలుపొందారు. ఎంఏ ఖాన్ కు 49 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా టీఆర్ఎస్ కేవీపీలకు చేరు 46 ఓట్లు వచ్చాయి. గరికపాటి మోహన్ రావు, సీతారామ లక్ష్మిలకు సహా చేరు 38 ఓట్లు రాగా కేకే 26 రెండో ప్రాధాన్యత విజయం సాధించారు. రాజ్యసభ ఎన్నికల్లో 4 ఓట్లు చెల్లలేదు. గెలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి సర్టిఫికేట్లు అందజేశారు. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు గాంధీ భవన్ లో సన్మాన కార్యక్రమం జరిగింది. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, తిక్కవరపు సుబ్బిరామిరెడ్డిలను బొత్స ఆనంద్ జానరెడ్డిలు సన్మానించారు. సార్
రోజు 18 గంటలు పనిచేశానని నేను చెప్పను, అది సాధ్యం కాదు మనిషికి. కొన్ని సందర్భాల్లో శరీర సహకరణ చెప్పిన యావరేజ్ రోజు 14 గంటల మటుకు పనిచేశాను కాంగ్రెస్ పార్టీ కోసమని గుండె మీద చేసుకొని చెప్పగలను. దాని తర్వాత 1998లో కొత్త సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీగా ఉండేవారు. మళ్ళీ నేను ఈ గాంధీ భవన్ ఇన్ఛార్జిగా ఉండేవాడిని. మళ్ళీ ఆ టైంలో ఇప్పుడు మీరు కూర్చున్న ఫ్లోరింగ్ ఆ రోజు నేను దగ్గర నేయించిందే. వీటికి దాని తర్వాత ఇంకా కొన్ని కొన్ని మార్పులు వచ్చినాయి. ఇంకా ఇంకా అభివృద్ధి చేశారు తర్వాత వచ్చినట్టు. కానీ ఈ ఫ్లోరింగ్ మటుకు ఆ రోజు నేను దగ్గర బలిపించిన ఫ్లోరింగ్ ఇది. గాంధీ భవన్లో పడే ప్రతి అడుగు వెనక నా హస్తం ఉందని నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రధానమంత్రి అభ్యర్థులపై మోడీ రాహుల్ తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. మోడీ కోట గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఇనుమడింప చేయాలన్న వ్యూహంలో భాగంగా రాహుల్ దక్షిణ గుజరాత్ లోని బర్దోలిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంపాల్లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మణిపూర్లోని కాంగ్రెస్ పరిపాలన అవినీతిలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని మోడీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే దేశంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. I salute the people of this soil. I salute the culture of Manipur. Indian culture is not complete without Manipur dance. Similarly, when talk of sports in India, it is Manipur state which gives the most. Similarly, a large number of boys and girls of Manipur are in the army. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.